కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవాలయంలో ఈ నెల 30వ తారీఖున జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు పందిర్రాట వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రాట చేసినప్పుడు పెళ్లి కాని వారు పెళ్లైన వారు కొబ్బరికాయ కొట్టి మంచి సత్ఫలితాలు పొందుతారని, రాట వేయడం మొదలుకొని కోదండరాముని కళ్యాణానికి ఏర్పాటు చేసుకోవడానికి శుభతరుణమని, అలాగే కళ్యాణరాముడు తలంబ్రాలను పిల్లలు పుట్టని వారు ప్రసాదంగా సేవించిన కవల పిల్లలు పుడతారని ఆయన అన్నారు. ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరిగే శ్రీ కోదండరాముని కళ్యాణాన్ని అశేష జనం కన్నులారా వీక్షించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతారని భక్త జనాన్ని ఆలయ ధర్మకర్త కోరారు. ఈ సంవత్సరం జరిగే కళ్యాణంలో స్వామివారి కళ్యాణ తలంబ్రాలు మంచి ముత్యాలు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. జై శ్రీరామ్. శ్రీ కోదండరామచంద్రమూర్తి దేవాలయం గొల్లల మామిడాడ పెద్దపూడి మండలం కాకినాడ జిల్లా శ్రీ స్వామివారికి ఈరోజు పందిరరాట వేయడం జరిగింది. ఈ రాట ఏంటంటే పెళ్ళికాలంలో ఎవరైనా ఉంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే పెళ్ళవలసిన వాళ్ళకి కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి జరుగుతుంది. అందుకని స్వామివారికి కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఇక్కడ పందిరరాట వేయడం జరుగుతుంది. ఆ రాట వేసిన కాడి నుంచి కూడా మన కోదండరామచంద్రమూర్తికి పెళ్ళి ఏర్పాట్లు, అంటే మన ఇంట్లో పెళ్లి ఏర్పాట్లకి పందిరాట ఎలాగేస్తాం, అలాగే ఇక్కడ కూడా ఈ పందిరాట వేయడం గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు ఈ రాట ముందు కొట్టడం జరిగింది. వారిని వారి కుటుంబాలని కూడా స్వామివారు ఎల్లవెల్లా కాపాడతారని కోరుకుంటున్నాం. అలాగే శ్రీ కోదండరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అంటే శ్రీరామనవమి 33/2023 నాడు చాలా అద్భుతంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఈ ముత్యాల తరంబరాలు వచ్చిన వాళ్ళకి ముత్యాలు ప్రతి ఒక్కరికి ఒక ముత్యం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తరంబరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ తరంబరాలని ఎవరైనా పిల్లలు పుట్టలేని వాళ్ళు ఇది ప్రసాదంగా చేసుకుని తినడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి స్వామివారు అనుగ్రహంతో వాళ్ళకి కవల పిల్లలు పుట్టడం జరుగుతుంది.